పోయి మళ్ళీ స్లీపర్ పట్టుకుని బస్సు మీద ఆటోలకి చాలా స్ట్రగుల్ కూడా చేస్తున్నారు. ఫోన్స్ వాట్సాప్ గ్రూప్ ఎవ్రీథింగ్ అంట. సో ప్రైవసీ వయలేషన్ కూడా చేస్తున్నారు. ఆల్మోస్ట్ సీఎస్ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా తెలంగాణ బోర్డర్ కానీ ఈ రాజమండ్రి బోర్డర్ కానీ సో వీ ఆర్ టేకింగ్ డిఫరెంట్ రూట్స్ ఇక్కడ అన్ని రూట్స్ దాని కాబట్టి న్యూస్ ఇట్లా వస్తున్నారు అంటే వీక్స్ ఆఫ్ ది ప్రొటోకాల్స్ ఎవ్రీథింగ్ ఇట్లా తెలంగాణ బోర్డర్ బోర్డర్స్ అన్ని ఇంక్లూడింగ్ రాజమండ్రి సో ఎయిట్ చెక్ పోస్ట్ మీద అంటుంది రావచ్చు అసలు
ఎట్లా రాజ్యాంగం వచ్చినట్టు అంటే యాక్చువల్లీ మా బోర్డర్ లో కంటే ఎక్కడ ఉండనే మనకు ఎక్కడి నుంచి వెళ్ళిపోయి దాదాపు 20 ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ ఏపీ నుంచి వెళ్ళారు. ఈ బోర్డర్ లోకి వచ్చేసరికి మాలో అవి వచ్చేస్తాయి, గుజ్బంప్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగింది నా జన్మభూమి. యా సో ఆ ఫీల్ ఇది వచ్చేసి ఈ రోజు మేము అక్కడ దొరికి ఆ పోలీస్ వాళ్ళని చూసి కాళ్ళు అడుగుతున్నాయి. దిస్ ఇస్ ఆ సిచ్యుయేషన్. సో అది అసలు అంటే మ్యామ్ అంటే నేను ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా వర్డ్స్ లో. దిస్ ఇస్ వెరీ బ్యాడ్ సిచ్యుయేషన్. రమేష్ గారు, కవి గారు, మా మంత్రి గారు, మా శివాజీ శంకర్, మా డాక్టర్ గారు రాజేష్, కోఆర్డినేటింగ్ లోకల్ హైదరాబాద్ డెవలప్మెంట్ చేశాను. సో ఐమ్ ద ఫస్ట్ పర్సన్ హూ కామెంటెడ్ చంద్రబాబు గారు హైదరాబాద్ రోడ్డు మీద. అంటే నేను కామెంట్ చేశాను మెట్రో ట్రైన్స్ వెళ్తాయంట, పెద్ద పెద్ద రోడ్స్ వెళ్తాయంట, ఒక బిల్డింగ్ కట్టి మొత్తం సిటీ డెవలప్ అయిపోతుందంట అని కామెంట్ చేసిన ఇడియట్ని, అలాంటి ఇడియట్ని హైదరాబాద్ సైబర్ టవర్స్ చూడడానికి నేను యూసీ కూడా చెక్ పోస్ట్ నుంచి. అప్పట్లో మీకు తెలిసి ఉంటుంది పెద్దమ్మ గుడి దగ్గర అంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఉండదు, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర దిగితే అదే లాస్ట్. సో అక్కడ నుంచి అంత దూరం వెళ్ళి సైబర్ టవర్స్ చూసి చూడడానికి వెళ్తే అక్కడ నుంచి వెళ్ళడానికి బస్సెస్ లేదు. అలాంటి దాన్ని ఇవాళ ఎలాంటి పొజిషన్లో మన సిటీ డెవలప్ అయింది. అండ్ బాబు గారు నేను 3-4 టైమ్స్ కలిసినప్పుడు కూడా విన్నవర్ నన్ను ఏదైనా ఒక మూమెంట్ అగ్రెసివ్గా ఉండేటప్పుడు ఒక లీడర్ని నేను అలాంటి లీడర్ నేను చూడలేదు. సో బికాస్ ఆఫ్ హిమ్ ఎవ్రీ వన్ అంటే చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ బిలాంగ్స్ టు తెలుగు పీపుల్, ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్, ప్రాపర్టీ ఆఫ్ ఇండియా. ఆయన లాంటి ఒక గొప్ప వ్యక్తిని, ఒక గొప్ప శక్తిని, అది అలాంటి శక్తిని అందరూ మిస్ చేస్తున్నాము. సో ఆయన కోసం మేము అందరం నా రాష్ట్రం కాకపోయినా నా భాష కాకపోయినా ఆయన కోసం మేము ఈరోజు ఇక్కడికి అందరికీ వచ్చి చెన్నైని హైదరాబాద్ తీసుకొస్తే మమ్మల్ని ఇక్కడేం లేదు, ఇక్కడ ఏం చేయమంటారు అని చెప్పి అలాంటిది హైదరాబాద్. ఇక్కడ మన డెఫిసిట్ స్టేట్ అయినా కూడా వాంటెడ్ టు బిల్డ్ అ మోడల్ స్టేట్, నాట్ జస్ట్ యాజ్ వన్స్ అగైన్ మెనీ సిటీస్. అది చేయడంలో అందరికీ జాబ్ తీసుకురావడంలో ఇంత ఆయన శ్రమపడి ఇంత హార్డ్ వర్క్ చేస్తే చాలా మందికి జాబ్స్ కూడా తెప్పిస్తే దాన్ని పట్టుకుని ఎలక్షన్ అంటున్నారండి. లేడీస్ కొంచెం ఫ్రెండ్స్ కి తీసుకు.
చూడండి సార్ కొంతమంది కవర్ అవుతున్నారు. మేడం చూడండి జెంట్స్ మీరు బ్యాక్ ఉన్న వాళ్ళంతా వచ్చేసేయండి. హలో బాబు మా ఓట్స్ అక్కడ లేవండి, ఎలాగా చెక్ చేయండి అంటే మేము లోకల్ గా గవర్నమెంట్ వాళ్ళతో I think that would be the best thing that we can do right now. That the most time sensitive, but at the same time, if there is any other support we require, we will definitely reach out to all of you, all of you proactive people. Thank you.